ఏటా ఈ అక్క చెల్లెమ్మలకు రుణాలుగా ఈ రోజు అందుతా ఉన్నాయి ఎక్కడ సగటున పద్నాలుగు వేలు గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం పోయిన వెంటనే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా ముప్పై వేల రూపాయలు ఈ రోజున బ్యాంకు రుణాల ద్వారా ప్రతి సంవత్సరం ఈ రోజు అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే పరిస్థితి వివిధ బ్యాంకుల ద్వారా ఈ సంఘాలకు ఏటా ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలు అందుతుండగా ఈ రుణాలన్నీ కూడా చెల్లించటంలో కూడా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం రికవరీ ఉండడం అంటే ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా తిరిగి చెల్లిస్తూ ఈరోజు దేశానికే పొదుపు సంఘాల విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రం అక్కచెల్లెమ్మలు రోల్ మోడల్గా ఈరోజు దేశానికి నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మిగిలిన రాష్ట్రాలు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నారు మిగిలిన రాష్ట్రాలు కూడా వచ్చి పొదుపు సంఘాల్లో జరుగుతూ ఉన్న ఈ విప్లవాన్ని ఎలా జరుగుతూ ఉంది అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్న పరిస్థితులు ప్రభుత్వము బ్యాంకర్లతో మాట్లాడింది ప్రభుత్వం బ్యాంకర్లతో కూడా మాట్లాడి పొదుపు సంఘాలకు ఇస్తా ఉన్న ఆ వడ్డీ శాతాన్ని కూడా తగ్గించే కార్యక్రమంలో అడుగులు వేగంగా ముందుకు వేసింది ఇంతకు ముందు మూడు లక్షల రూపాయలకు సంబంధించి గతంలో వడ్డీ పదమూడు శాతం ఉండగా ఏడు శాతానికే తగ్గించడం అయింది ఇంతకుముందు ఐదు లక్షల రుణంపై వడ్డీ పదమూడు శాతం ఉంటే దాన్ని కూడా తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి బ్యాంకులతో మాట్లాడి ఇప్పటికే తగ్గించడమైంది ఈ వడ్డీ శాతాన్ని కూడా బ్యాంకర్లతో ఇంకా మాట్లాడుతూ ఉన్నాం ఈ వడ్డీ శాతాన్ని కూడా ఇంకా తగ్గించుకొని పోయే కార్యక్రమానికి ఇంకా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఆ కార్యక్రమం కూడా చెయ్యండి అని చెప్పి ఇంత బాధ్యతగా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలు ఏం వ్యాపారం చేసుకుంటున్నారు ఆ అక్క చెల్లెమ్మలకు ఆదాయం వస్తే ఎంత వస్తూ ఉంది ఏ మేరకు వడ్డీ రీజనబుల్ ఏ మేరకు వడ్డీ కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పి బ్యాంకులతో కూడా మీ తరపున మాట్లాడుతూ బాధ్యతగా అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు మనందరి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల చేయూత వల్ల పొదుపు సంఘాల పనితీరు ఎలా మారిందో కూడా అందరికీ కనిపిస్తూ ఉంది గత ప్రభుత్వ పాలనలో చంద్రబాబు పాలనలో దెబ్బతినిపోయిన పొదుపు సంఘాల ఉద్యమం మళ్ళీ ఈరోజు ఊపిరి పోసుకుంది ఈరోజు అక్షరాల తొంభై ఒక్క శాతానికి పైగా సంఘాలు ఈ రోజు మళ్ళీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలుగా ఈరోజు మళ్ళీ మార్పు చెందాయి ఈ సంఘాలు ఇంతకు ముందు ఎన్పిఏలు గత ప్రభుత్వ హయాంలో ఎన్పిఏలు ఓవర్ డ్యూస్గా పద్దెనిమిది శాతం మేరకు సంఘాలు అటువంటి పరిస్థితిలో ఉంటే ఎన్పిఏలుగాను గాను ఓవర్డ్యూలుగాను ఉంటే ఈరోజు ఎన్పీఏలు ఓవర్డ్యూల శాతం కేవలం పాయింట్ నాలుగు ఐదు శాతం మాత్రమే అని చెప్పి ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం సాధికారత వల్ల మనందరి ప్రభుత్వం అక్క చెల్లెమ్మల సాధికారత ఉద్యమానికి ఎంతగా నిలబడింది అని చెప్పుకునేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇది అక్క చెల్లెమ్మల వల్ల అక్క చెల్లెమ్మల పట్ల మనందరి ప్రభుత్వం చూపుతా ఉన్న చిత్తశుద్ధికి ఇది ఒక చిన్న నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో రోజు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఆ రోజుల్లో అక్క చెల్లెమ్మలందరికీ కూడా రుణాలు మాఫీ చేస్తాం అక్క చెల్లెమ్మలెవరు కూడా రుణాలు కట్టొద్దండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎన్నికల వేళ ఎన్నికలు అయిపోయాయి అక్క చెల్లెమ్మలతో పని అయిపోయింది పని అయిపోయిన తర్వాత అక్క చెల్లెమ్మలను గాలికి వదిలేశారు గాలికి వదిలేసి అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ కథ దేవుడెరుగు ఆ అక్క చెల్లెమ్మలకు రెండు వేల పదహారు అక్టోబర్ నుంచి ఆ అక్క చెల్లెమ్మల తరఫున కట్టవలసిన సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనమంతా కూడా చూడడం జరిగింది అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ అక్క చెల్లెమ్మలకు అండదండలుగా ఉంటూ బ్యాంకులకు వాళ్ళు కట్టవలసిన సున్నా వడ్డీ అనే కార్యక్రమం మళ్ళీ తీసుకొచ్చి అక్షరాల ఈ సున్నా వడ్డీ పథకం కింద మూడు వేల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు అక్క చెల్లెమ్మలకు వడ్డీ రూపకంలో కూడా మళ్ళీ తిరిగి చెల్లించడం జరిగింది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో సున్నా వడ్డీ పథకం ఎత్తేసిన పరిస్థితుల్లో మూడు వేల కోట్ల రూపాయలు అక్క వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు పైగానే సున్నా వడ్డీ రూపంలో కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మళ్ళీ తిరిగి వస్తా ఉన్న పరిస్థితిని తేడా గమనించమని ఒక్కసారి అడుగుతా ఉన్నా ఇవాళ నేను మీ అందరికీ కూడా ఈరోజు ఒకే మాటనే చెప్తా ఉన్నా రెండు వేల పదహారు అక్టోబర్లో నిలిచిపోయిన ఆ సున్నా వడ్డీ అనే పథకాన్ని మళ్ళీ మన అందరి ప్రభుత్వం తిరిగి తీసుకొని రావడం వల్ల మీ బిడ్డ ప్రభుత్వం మూడు వేల ఆరు వందల పదహైదు కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పథకం కింద చెల్లించాల్సి వచ్చింది అయినా కూడా ఎక్కడా బాధ లేదు చిక్కటి చిరునవ్వుతోనే చేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మహిళా పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పడానికి ఇంకా ఎక్కువ గర్వపడతా ఉన్నా ఈ నలభై ఐదు నెలల కాలంలో మీ జగనన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మక్క చెల్లెమ్మన తరపున మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ఏ రకంగా ముందుకు వేసింది అని చెప్పి మచ్చుకు కొన్ని ఉదాహరణలు చెప్తాను జగనన్న అమ్మఒడి ద్వారా నలభై నాలుగు లక్షల నలభై ఐదు నలభై ఎనిమిది వేల మంది నా అక్క చెల్లెమ్మలకు దాదాపుగా ఎనభై రెండు లక్షల మందికి పిల్లలకు మంచి జరిగిస్తూ జగనన్న అమ్మఒడి ద్వారా ఇచ్చిన సహాయం పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా కేవలం అమ్మఒడి అని ఒకే ఒక పథకం ద్వారా వైఎస్ఆర్ చేయుత ద్వారా మరో ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయము అక్షరాల మరో పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు అందించిన సహాయం పదహైదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈబీసీ నేస్తం ద్వారా మరో మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల క అందించిన సహాయం మరో ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ ద్వారా ఇప్పటికే మీ అందరికీ కూడా చెప్పే మరో ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది విద్యా దీవెన ద్వారా ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం అందించిన సహాయం మరో తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు వసతి దీవెన ద్వారా మరో ఇరవై రెండు లక్షల యాభై ఏడు వేల మంది అక్క చెల్లెమ్మలకు వారి పిల్లల వసతి భోజన ఖర్చు కోసం అని చెప్పి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇచ్చిన సొమ్ము మరో మూడు వేల మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ముప్పై లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని ఆ అక్క చెల్లెమ్మల పేరుతో ఇళ్ళ పట్టాలిచ్చాం ఇరవై రెండు లక్షల మంది ఆ అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే ఇల్లు కట్టడం కూడా ప్రారంభించారు ఆ ఇల్లు పూర్తయిపోతే ఆ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ కనీసం అంటే ఒక్కొక్క ఇంటి విలువ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు వేసుకున్నాము కూడా